నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, రేపు అమావాస్య రోజున ఎవరైతే ఇప్పుడు చెప్పుకునే విధంగా చేస్తారో వారికి ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. చాలామంది అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొందరికి కష్టాలు ఉన్నట్లయితే కొందరికి దరిద్ర బాధలతో దరిద్రం వదిలించుకోవాలని చెప్పి ఎక్కువగా ఉన్నాయని బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా కలిసి వచ్చిన రోజు ఈ అమావాస్య. ఈ అమావాస్య రోజున గనక ఇప్పుడు చెప్పే విధంగా చేస్తే మీకున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ బాధలన్నీ తొలగిపోవడానికి కొబ్బరికాయ కర్పూరంతో చేసే పరిహారంతో అనేక రకాలైన బాధలన్నింటినీ కూడా తొలగించుకోవచ్చు. మరి ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయాలి, ఏంటి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కనీసం ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కానివారు కొత్తవారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి. మీకు వచ్చిన రిజల్ట్ నాతో షేర్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. ఇక మన విషయంకి వెళ్తాం. చాలామందికి దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఏదో గాలి సోకిందని చెప్పారు, దానికి తోడు గాలి తగిలింది, ఏదో తెలియకుండా తొక్కారు అనేసి చాలామంది ఫీల్ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ అమావాస్య రోజున ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా కనుక చేస్తే తప్పనిసరిగా మీరు పాటించి చూడండి. మీకుండే ప్రాబ్లం అంతా కూడా తొలగిపోతుంది. ఏదైనా మీకు తెలియకుండానే ఏదైనా మీ మీద గాలి ఉన్నా లేదంటే ఎక్కడైనా ఏదైనా తొక్కి ఉన్నా కానీ ఏదైనా జరిగినా కానీ అదంతా కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిహారాన్ని చేయడానికని మీరు ఒక కర్పూరం అలానే కొబ్బరికాయ ఈ రెండు మాత్రమే సరిపోతాయండి. ఇక పెద్దగా ఏది కూడా అవసరం లేదు. వీటితోనే మనం ఈరోజు చక్కగా పరిహారం చేస్తున్నాం. కర్పూరం అనేది మన ఇంట్లో ఉంటుంది. ఇక కొబ్బరికాయ అనుకోండి, ఒక 20 రూపాయలకు 30 రూపాయలకో వచ్చేస్తుంది. కాస్త చిన్నపాటి కొబ్బరికాయనే తీసుకోండి. అంతకుమించి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ రెండింటితోనే మీకున్న సమస్యను పోగొట్టుకోవచ్చు. అలానే దరిద్రాన్ని కూడా దరిదాపుల్లో రాకుండా చేసుకోవచ్చు. మీకు అనేక రకాల కష్టాలు ఉన్నా కానీ ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేసుకుని వాటి నుంచి మీరు బయటపడవచ్చు. అసలు ఈ పరిహారం ఎలా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో అందరూ బాగానే ఉంటారు. కాకపోతే ఏంటంటే చాలామందికి చక్కని సుఖాలు ఉన్నా కానీ కొందరికి మాత్రం చాలా మటుకు దరిద్రం ఉంటుంది. ఇంట్లో ఒక వ్యక్తిని చూస్తే ఎప్పుడు చూసినా అనారోగ్యాలతో ఉండడం, బాగోలేకపోవడం, అలాగే అతను చూసిన కొంతమంది ఇతనికి ఏదో గాలి సోకిందని ఇలాంటి మాటలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి మాటలు మనం వింటూనే ఉంటాం. అలానే బాధపడేవాళ్ళు కూడా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఎంత చేసినా కానీ కలిసి రాదు, డబ్బులు మాత్రం ఖర్చు చేయేటివి ఖర్చు అవుతూనే ఉంటాయి, కానీ సరైన ఫలితం రాదు. అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేసుకోవచ్చు. మీకుండే బాధలన్నీ కూడా తప్పనిసరిగా తీరుతాయి. ఇంట్లో ఎవరికైతే సరైన విధంగా లేదో, ఎవరికైతే గాలి సోకిందని అనుకుంటున్నారో వారు ఈ పరిహారం చేసుకోవడం వల్ల వాటి నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. మీకు సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, లేదా మీ పిల్లలు అవ్వచ్చు, మీ ఇంటి యజమాని అవ్వచ్చు, గాలి సోకింది, ఎక్కడికైనా వెళ్ళినా తగ్గడం లేదు, అలానే అతనికి ఏది చేసినా కానీ అనారోగ్యం నుంచి బయటపడటం లేదు, ఎన్ని మందులు వాడినా అనారోగ్యం నుంచి బయటపడటం లేదు, అసలు పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదు, ఇలాంటివి ఉన్నప్పుడు ఒక ప్రయత్నంగా ఒక చిన్న పరిహారం చేసుకోండి. కనీసం ఇలాంటి సమస్యలు రావడము, ఇంకా ఏది మంచి చేసినా చెడు ఎదురవడము ఇలాంటివి ఉంటూనే ఉంటాయి. మీరు వింటూనే ఉంటారు. ఏ వ్యక్తికైతే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయో మీరేం చేస్తారంటే ఆ వ్యక్తిని మీరు చక్కగా తూర్పు ముఖంగా నిలబెట్టండి. నిలబెట్టి ఒక కొబ్బరికాయని తీసుకోండి. అమావాస్య రోజు చాలా శక్తివంతమైన రోజు అండి, చాలా మంచి రోజు. అమావాస్య తిథి లాంటి రోజులను మాత్రం అస్సలు వదులుకోకూడదు ఇలాంటి పరిహారాలు చేయటానికని. మీరేం చేస్తారంటే ఆ వ్యక్తిని తూర్పు ముఖంగా కరెక్ట్గా నిలబెట్టండి. 5 గంటల 55 నిమిషాల నుంచి 6 గంటల 55 నిమిషాల లోపు ఈ పరిహారం చేసుకోవాలి. 7 గంటలు దాటిన తర్వాత ఈ పరిహారం చేయకూడదు. ఈ పరిహారం సాయంత్రం పూట చేసుకోవాలి. ఉదయం పూట కాదండి, సాయంత్రం చేసుకోవాలి. సాయంత్రం 5 గంటల 55 నిమిషాల నుంచి 6 గంటల 55 నిమిషాల లోపుగా మీరు ఈ పరిహారం చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మంచి ఫలితం వస్తుంది. మీరు కొబ్బరికాయని తీసుకొని చక్కగా ఆ వ్యక్తిని తూర్పు ముఖంగా నిలబెట్టి, అంటే ఇంట్లో వేరే వాళ్ళు ఆరోగ్యం బాగుందనేవాళ్ళు ఆ వ్యక్తిని తూర్పు ముఖంగా నుంచోబెట్టి కొబ్బరికాయ మీద కర్పూరాన్ని వెలిగించి ఆ వ్యక్తికి దిష్టి తీయండి. అంటే ముందు నుంచి 3 సార్లు, అలానే వెనక నుంచి 1-3 సార్లు, అంటే తల చుట్టూతా 3 సార్లు తిప్పేసి అతని పాదాల దగ్గర కొట్టండి.
కొట్టి అందులో ఉన్న నీళ్లతో అతని ముఖం మీద కాస్త చల్లండి. చల్లిన తర్వాత ఆ కొబ్బరికాయని ఎవరు తొక్కని చోట పడేయండి. అంటే ఎవరు తొక్కని ఒక చోట అంటే పచ్చని మొక్కల్లో పడేయండి. ఇలా చేయటం వల్ల తప్పనిసరిగా ఆ వ్యక్తికి ఏదైతే దరిద్ర బాధలు, ఏదైతే గాలి ఇలా సోకిందని మీరు భయపడుతున్నారో వాటి నుంచి మీరు బయటపడతారు. ఇలా ఏంటంటే మీరు కనీసం ఒక 5 మంగళవారాలు కానీ, లేదంటే పౌర్ణమి రోజుల్లో కానీ, లేదా ఇప్పుడు మనకు రాబోయే అమావాస్య అమావాస్య రోజుల్లో కానీ చేసుకోవాలి. చేసుకోవడం వల్ల తప్పనిసరిగా ఫలితం వస్తుంది. కొబ్బరికాయని మనం మంచి కోసం ఉపయోగిస్తాం, అలానే చెడు కోసం కూడా ఉపయోగిస్తాం, లేదంటే చెడు తీయడానికి దిష్టికని కూడా ఉపయోగిస్తారు. అలానే గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయని కొడుతూ ఉంటాం. కొబ్బరికాయని చెడుకు ఎంత బాగా ఉపయోగించుకుంటారో అలానే మంచికి కూడా అంత బాగా ఉపయోగించుకుంటారు. కొబ్బరికాయని మీ తల చుట్టూతా తిప్పినప్పుడు ఏదైతే తెలియని శక్తులు ఉంటాయో, ఆ నకారాత్మక శక్తులు ఏవైతే మన మీద ఆవహించి ఉంటాయో అవన్నీ కూడా కొబ్బరికాయ లాగేసుకుంటుంది. మీరు తిప్పేటప్పుడు చక్కగా తిప్పండి. అంటే అతని మీద ఏదైనా ఉంటే కనుక వెళ్ళిపోవాలి అని మనసులో తీసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ముందు నిలబడి ఉన్న ఆ వ్యక్తి మనసులో అనుకుని తిప్పాలి. అలా చెప్పినప్పుడు ఆ వ్యక్తిపై ఏవైతే శక్తులు ఉన్నాయో, ఆవహించి ఉన్నాయో, ఆ కొబ్బరికాయ వాటన్నిటినీ కూడా లాగేస్తుంది. అలాగే ఇక్కడ కర్పూరాన్ని వెలిగించాం కదా, గాలి అలాంటివి ఉన్నప్పుడు ఆ కర్పూరాన్ని వెలిగించినప్పుడు వాటిని చూసి మన శరీరం నుంచి బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలా చేసిన తర్వాత ఆ వ్యక్తి చుట్టూ తల చుట్టూతా తిప్పేసి కొట్టండి. కొట్టిన తర్వాత దాంట్లో ఉన్న నీళ్ళని కాస్తంత అతని ముఖం మీద చిలకరించండి. అంతేగాని మరీ ఎక్కువగా ముఖం మీద మాత్రం పొయ్యకండి. చేసిన తర్వాత వెంటనే తీసేసి ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో వేసేయాలి. ఇలా చేసుకోవడం వల్ల ఆ వ్యక్తికి ఎంతో కొంత కొంచెమైనా సరే మార్పు అనేది కనపడుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఆ వ్యక్తి దిష్టి తీయించుకుంటారో ఆ వ్యక్తికి కాస్త ఊరట అనేది కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా వరకు ఏదైతే బాధలతో అనుభవిస్తున్నారో, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, వాళ్ళు చాలా వరకు నీరస పడిపోతారు. ఇలా చేయడం వల్ల వాళ్ళల్లో కొంత ఉత్సాహం కనిపిస్తుంది. రిజల్ట్ అయితే తప్పనిసరిగా వెంటనే కనిపిస్తుంది. మీరు చేసేటట్లయితే ఓసారి అడిగి చూడండి వాళ్ళని, తప్పనిసరిగా ఫలితం రావటాన్ని మీరు చూస్తారు. అలా చేసిన తర్వాత బట్టలు మార్చుకుని ఇంట్లోకి వెళ్ళమని చెప్పండి. ఒకవేళ మీకు పిల్లలుంటే కనుక వాళ్ళని దూరంగా ఉంచి చేసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా చేసిన వ్యక్తి, అలానే చేయించుకున్న వ్యక్తి తప్పనిసరిగా కాళ్ళు చేతులు కడుక్కోవడం మంచిది. ఏదైనా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. తర్వాత బట్టలు మార్చుకుని ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా వరకు మీకు అనిపిస్తుంది. ఏదైనా గాలి కానీ అలాంటిది ఏదైనా సోకి ఉంటే గనక మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఏదైనా దరిద్ర బాధలు అలాంటివి ఉన్నా కానీ పోతాయి. అలానే ఈ పరిహారం చేసుకున్న తర్వాత కర్పూరాన్ని వెలిగించి ఇంట్లో నలుమూలలా కూడా చూపించండి. అది ఎలా అంటే, కర్పూరాన్ని వెలిగించి దాంట్లో కొద్దిగా మిరియాల పొడి మీ దగ్గర ఉంటే కనుక వేయండి, లేదంటే కొద్దిగా లవంగాల పొడిని కానీ వేసి ఇంట్లో నలుమూలలా కూడా చూపించాలి. లేదంటే సాంబ్రాణైనా సరే వెలిగించి ఇంట్లో నలుమూలలా కూడా చూపించండి. ఇలా చేసుకోవడం వల్ల మీ ఇంటిపై కానీ, మీపై కానీ, ఇంట్లో ఏమైనా నకారాత్మక శక్తులు ఏదైనా ఉన్నా కానీ, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అదంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ అమావాస్య వస్తుంది కాబట్టి పరిహారం చేసుకోవడం వల్ల మంచి ఫలితం కనబడుతుంది. మీకున్న కష్టాల నుంచి మీరు బయటపడతారు, అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇంట్లో చాలా వరకు అనేక రకాల సమస్యలు ఉన్నాయండి, ఇప్పటి నుంచి మేము బయటపడాలి అని అనుకునేవాళ్ళు ఒక కొబ్బరికాయ మీద స్వస్తి గుర్తు వేసి, కుంకుమతో స్వస్తి గుర్తు వేసి, ఆ కొబ్బరికాయని ఒక ఎరుపు రంగు బట్టలో పెట్టి దానిని మీ ఇంటి సింహద్వారానికి కట్టండి. రేపు అమావాస్య రోజున ఇలా చేసుకున్నా కానీ మీ ఇంట్లో ఉన్న అనేక రకాల సమస్యలన్నీ కూడా బయటకెళ్ళిపోతాయి. ఇంట్లో ఉన్న సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు. ఇప్పుడు చెప్పుకున్న పరిహారం మనకి లాల్ కితాబ్లో చెప్పబడిన పరిహారాల్లో ఒకటి కాబట్టి మనసు పెట్టి చక్కగా మీరు పాటించండి, మంచి ఫలితం కనిపిస్తుంది. కొబ్బరికాయ అనేది నెగిటివ్ ఎనర్జీని, ప్రతికూల శక్తుల్ని, అంతేకాకుండా నకారాత్మక శక్తులను తీసివేయడానికి కొబ్బరికాయ పరిహారం చాలా బాగా చక్కగా ఉపయోగపడుతుందండి. కాబట్టి మీకున్న బాధల నుంచి మీరు బయటపడాలంటే ఈ పరిహారం పాటించి మీకుండే ఇబ్బందులు, సమస్యలు, అలానే చెడు మీ మీద ఉన్నా కానీ, దరిద్ర బాధలు ఉన్నా కానీ వాటన్నిటినీ కూడా మీరు తొలగించుకోవచ్చు. కొంతమంది అనే మాట ఏంటంటే, మేము కొత్త బట్టలు వేసుకుంటే చాలండి, చాలామంది చూసి దిష్టి పెడుతుంటారు, వాంతులు అవుతుంటాయి, తల తిరుగుతుంటుంది, తలనొప్పి వస్తుంటుంది అనుకునేవారు ఆదివారం కానీ, మంగళవారం రోజున కానీ, లేదా ఇలాంటి అమావాస్య తిథుల్లో ఇప్పుడు చెప్పుకున్న పరిహారాన్ని చేసుకోండి. ఇలాంటి అనేక రకాలైన సమస్యలన్నింటినీ కూడా తీర్చడానికి కొబ్బరికాయతో పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుందండి. కానీ ఈ పని చేసేటప్పుడు ఒక నమ్మకం పెట్టి చేయాలి. నమ్మకం పెట్టకుండా, మనసు పెట్టకుండా చేస్తే ఆ పని అనేది సరిగ్గా అవ్వదు.
నమ్మకంతో చేస్తే ప్రతి ఒక్క పని కూడా విజయవంతం అవుతుంది. సో తప్పకుండా ఈ అమావాస్య రోజున ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఎవరికైతే సమస్యలు ఉన్నాయో తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించి చూసి మీకు వచ్చిన రిజల్ట్ నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీ మనసుకి ఎలా అనిపించిందన్న మాట చెప్పండి. ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.